वीर जवान कल्लन संतोष बाबू को दयाल नगर जंक्शन लो घन निवाली अर्पिंचारु। दयाल नगर साई बाबा आलयं वद्द कोवत्तुल तोरणी निर्वहिंचारु। कार्यक्रमानिकि मुख्य अतिथिगा वार्ड वैसीपी अभ्यर्थि तिप्पल वंशी रेड्डी पाल्गोनि कार्यक्रमान्नि प्रारंभिंचारु। ई संदर्भंगा वंशी रेड्डी मात्लाडुतू बोर्डर्लो इटीवल वीरमरणं पोंदिन संतोष बाबुकु राष्ट्रमंतटा निवाळुलु अर्पिस्तू देशभक्तिनि चाटुकुन्नादनि अन्नारु। संतोष बाबू कुटुंबानिकि अन्नि विधाल आदुकुन्न तेलंगाण प्रभुत्वानिकि अभिनंदनलु तेलियजेशारु। कार्यक्रमंलो नायुडु ग्राम पेद्दलु युवकुलु पाल्गोन्नारु। ఈరోజు రాజవాగ్ నియోజకవర్గం 74వ వార్డ్ దయాల్ నగర్ డిఐసి పాయింట్ అంటారండి దీన్ని। ఈరోజు ఇక్కడ శ్రీ గణేష్ సాయి సేవా సంఘం ఆధ్వర్యంలో ఈరోజు ప్రతి ఒక్కరు కూడా కనల్ సంతోష్ బాబు గారికి ఘన నివాళులు అర్పించడం జరుగుతుంది। ఏదైతే देश भद्रता रक्षण कोसम अमरवीर संतोष बाबू गारी तेलुगु प्रजल अंदरो कोड़ा इरोजु वालियोका संतापानी दांतो पाटु वका सैनिकुड़ मेदा देशं पट्ला मन प्रजलकुन्ना गौरवान्नी सैनिकुड़ पट्ला तनकुन्ना गौरवान्नी चाटुकुंटु अमरवीरुलैना सुमार 20 मंदी సైనికులు మన భారతదేశంలో ఈ చైనా భారత యుద్ధంలో మన సరిహద్దున 20 మంది వీర జవాన్ల్ని మనం కోల్పోవడం జరిగింది। ఆ భాగంలోనే మన తెలుగువాడైన సంతోష్ బాబు హైదరాబాద్కి చెందిన మన సంతోష్ బాబుని మనం కోల్పోయాం। రాష్ట్రాలు వేరైనా మన భాష ఒకటే గనక తెలుగు వాళ్ళందరం కలిసి ఈ రోజు అమరవీరుడైన మన సంతోష్ బాబు గారిని घन निवा अर्जु मा दयाल नगर टीएससी पाइंट असोसीएशन आध्र्यन मत अंदर निवा अर्पित जी एना सर राोज युवत की ईनों का स्फूर्तिदायक उंकंटे मन एदे दृढ़ संकल्प तो सैन्य चेरामो दाख तगर्ति राष्ट्र प्रभुत् कल तेलंगा राष्ट्र मुख्यमंत्री केसीआर गारी వాళ్ళ సతీమనేటువంటి సంతోష్ బాబు గారి సతీమనేటువంటి సంతోషి గారికి కూడా ఈ రోజు డిప్యూటీ జాయింట్ కలెక్టర్ హోదా కల్పించడం జరిగింది। తద్వారా 5 కోట్లని పరిహారంగా సాయంగా అందించడం జరిగింది। అలాగే మన బంజారల్ జూబ్లీన్స్ లో కూడా సుమారు 500 గజాలు సైట్ కూడా ప్రకటించడం జరిగింది। అంటే ఎప్పుడూ కూడా మనం యుద్ధ భూములో దేశం కోసం పోరాడే వాళ్ళు దేశం కోసం మరణించే వాళ్ళకి ఇక్కడ ఉన్న ప్రతి రాష్ట్రంలో కూడా ప్రజలు గుర్తిస్తారు। అలాగని ఏ ఒక్కరు కూడా సైన్యంలో చేరడానికి అధైర్యపడొద్దు। మీ కుటుంబానికి ప్రజలు చెదడువాడుగా ఉంటారు, ప్రజలు తీర్చిదిద్ది వాళ్ళని ఒక నాయకులుగా అది ఎమ్మెల్యే గాని ఎంపీ గాని ముఖ్యమంత్రి గారు గాని ఎవరైనా సరే అమరవీరుల కుటుంబానికి అండగా ఉంటారని ఉండేలా చేయాలని ఈ నిర్ణయాలు వాళ్ళకి ఒకటి ఒక ఉదాహరణగా నిలుస్తాయని ఏదైతే ఈ రోజు మనం సంతోష్ బాబుని కోల్పోయిన తర్వాత ఆ కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వాలు గాని ప్రజలు గాని స్పందించే విధానం చూసి తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా రానున్న రోజుల్లో భారీ సంఖ్యలో సైన్యంలో చేరి మన దేశాన్ని మనమే కాపాడుకోవాలి అనే ఒక దృఢ సంకల్పంతో రానున్న యూత్ కి ఇది ఒక సందేశంగా ఉంటాదని ఈ రోజు మేము అందరం కూడా సంతోష్ బాబు గారికి ఘన నివాళులు అర్పించడం జరిగింది।